వ్యాపార రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రపంచ స్థాయికి ఎదిగిన రతన్ టాటా చివరి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలా విడిపోయారు? రతన్ టాటా ప్రేమ కథను మీరు వినండి. దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇక లేరు. ముంబైలో బుధవారం రాత్రి 11:30 బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు రాగా ఆయనే స్వయంగా ఖండించారు. అయితే బుధవారం ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటాను బతికించేందుకు వైద్య బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. రతన్ టాటా మరణించినట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటన విడుదల చేశారు. రతన్ టాటా మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఆయన వ్యాపారంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగత జీవితంలో మాత్రం పెళ్లి దూరంగా ఉన్నారు. చివరి వరకు ఆయన బ్యాచిలర్గా ఎందుకున్నారో తెలుసుకోవాలంటే కన్నిళ్లు పెట్టించే రతన్ టాటా లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. రతన్ టాటా 1937 డిసెంబర్ 28 జన్మించారు. రతన్ టాటాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. రతన్ అమ్మమ్మ ఆయనను పెంచి పెద్ద చేశారు. ప్రాథమిక విద్యను ముంబైలో పూర్తి చేయగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాలోని ఆస్టిన్ విశ్వవిద్యాలయంలో చేరారు. ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లాస్ఏంజల్స్లో ఓ ఉద్యోగంలో చేరారు. అక్కడ జాబ్ చేస్తున్న సమయంలోనే ఆయన ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఆమెను పెళ్లి చేసుకుని అమెరికాలోనే ఉండాలని భావించి అక్కడే జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని రతన్ టాటా అనుకున్నారు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు రతన్ టాటా లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకు అనారోగ్యానికి గురైనట్లు భారత్ నుంచి కబురు వచ్చింది. దీంతో ఆయన ఇక్కడికి వచ్చేశారు. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోయారు. తనే సర్వస్వం అనుకున్న ప్రేయసి కూడా భారత్కు వస్తుందని ఆయన అనుకున్నారు. ఆమె కోసం చాలా రోజులు ఎదురు చూశారు, కానీ ఆమె రాలేదు. రతన్ టాటా ఇక్కడ ఉన్న సమయంలోనే అంటే 1962 భారత్ చైనా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధమే వారి ప్రేమకు విలన్గా మారింది. యుద్ధం భయంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను భారత్కు పంపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఆమెతోనే జీవితం పంచుకుందామనుకుని ఎన్నో కలలు కన్నారు రతన్ టాటా, కానీ అలా జరగలేదు. ఈ విషయంలో ఆయన ఎవరినీ నిందించలేదు. ఈ ఘటన తర్వాత రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్ని పూర్తిగా వ్యాపారం, సామాజిక సేవకు అంకితం చేశారు. రతన్ టాటాకు మరో 3 ప్రేమకథలున్నాయని చెబుతారు, కానీ వాటిపై క్లారిటీ లేదు. బాలీవుడ్ నటి సిమి గారేవాల్తో లవ్ జర్నీ చాలా దూరం సాగిందని, కానీ పెళ్లి వరకు చేరుకోలేదని చెబుతారు.